హాయ్ ఫ్రెండ్స్, నేను సుభాష్. ఈరోజు మనం రూటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్. రూటింగ్ అంటే ఎగ్జాంపుల్గా మన మొబైల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మన మొబైల్ మన కంట్రోల్లో ఉంటుందని అనుకోవచ్చు. మన మొబైల్ మన కంట్రోల్ ఉండదు, మనం తయారు చేసిన కంపెనీ చేతిలో ఉంటుందన్నమాట. మన ముట్టి యూజర్ మాత్రమే. అంటే రూటింగ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మన మొబైల్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. మనం అప్పుడు సూపర్ యూజర్ అవుతాం. మనకు నచ్చినట్టు మన మొబైల్ని మాడిఫికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఇది రూటింగ్. అంటే రూటింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అడ్వాంటేజెస్ వచ్చి చాలామంది రూటింగ్ ఎందుకు చేస్తారంటే కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే చేస్తారు. లేదా మన మొబైల్ని మాడిఫికేషన్ చేయడానికి డిఫరెంట్ స్టైల్లో మాడిఫికేషన్ చేసుకోవచ్చు రూటింగ్ చేయడం ద్వారా. మన అలాగే మన మొబైల్ క్లాక్ స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, బ్యాటరీ పవర్ పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇలాంటి మాడిఫికేషన్స్ అన్నీ మనం రూటింగ్ చేయడం ద్వారానే సాధ్యమవుతుంది. ఓకే, డిసడ్వాంటేజ్ వచ్చేసి ఏంటంటే మన మొబైల్ని ఒకవేళ మనం కొన్ని ప్లేస్లో కొన్ని యాప్స్ ఉంటాయి, వాటికి రూట్ పర్మిషన్ ఇస్తేనే అవి యాక్సెస్ చేయగలుగుతాయి అనమాట. ఆ యాప్స్ ఏం చేస్తాయంటే, మనం ప్రతి ఒక్క యాప్కి రూట్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, ఆ యాప్స్ ఏం చేస్తాయంటే మన సిస్టమ్ ఫైల్స్ అన్నీ రీడ్ చేస్తాయి అనమాట. రీడ్ చేసి మన మెయిల్స్ కానీ, లేదా ఇప్పుడు మీరు బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, బ్యాంకింగ్ డీటెయిల్స్ కానీ మొత్తం కాపీ చేసుకొని ఆ యాప్ హోల్డర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అనమాట, డీటెయిల్స్ మొత్తం. అప్పుడు వాళ్ళు ఏం చేయడానికి ఛాన్స్ ఉంటుందంటే మన మొబైల్కి వైరస్ అన్న పంపిస్తారు, లేకపోతే మన మొబైల్ని హ్యాక్ అన్న చేయగలుగుతారు అనమాట. అది డిసడ్వాంటేజ్. మ్యాక్సిమం మనం రూట్ చేయకుండా, రూట్ చేసినా కానీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ యాప్స్ ఉన్నాయి, యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. మన ప్రతి ఒక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ని అన్నిటికీ పర్మిషన్, సూపర్ యూజర్ పర్మిషన్ ఏం అవసరం లేదు. అన్నిటికీ సూపర్ యూజర్ పర్మిషన్ ఇస్తే మొబైల్లో వైరస్ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కువ మంది ఇన్స్టాల్ చేసుకునేది మాత్రం కస్టమర్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మాత్రమే రూటింగ్ చేస్తుంటారు. కానీ రూటింగ్ ఎలా చేయాలో తెలియక చాలామంది మొబైల్ని బ్రేక్ చేసుకుంటుంటారు. బ్రేక్ అంటే ఏంటి, మన మొబైల్ బూట్ లోడర్కి వెళ్ళిపోతుంది అనమాట, బూట్ లూప్లోకి. ఆటోమేటిక్గా పవర్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది, కానీ మళ్ళీ మన లోగో వస్తుంది, మళ్ళీ పవర్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది, ఆన్ అవుతుంది, పవర్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది, అలా జరుగుతుంది అనమాట. సింపుల్గా రూటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు. ఇక ఫ్రెండ్స్, దీనికోసం మీరు కింగ్ రూట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓన్లీ వన్ క్లిక్ తోటి మీరు మీ మొబైల్ని రూట్ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా మీ మొబైల్లో బూట్ లోడర్ని అన్లాక్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఎలా అన్లాక్ చేయాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మీ బిల్ నెంబర్ని 7 times ప్రెస్ చేయండి. అలాగే ప్రెస్ చేశాను. డెవలపర్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్వాన్స్ ఇది మనం ఆన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆన్ చేసుకున్నాక ఒక్కసారి మీ మొబైల్లో ఛార్జింగ్ ఖచ్చితంగా 60-70% ఖచ్చితంగా ఉండాలి ఛార్జింగ్. అలాగే నెట్ బ్యాలెన్స్ కూడా ఉండాలి. ఈ యాప్ మీరు మీ మొబైల్లో రూట్ చేయాలనుకుంటే కింగ్ రూట్ ద్వారా మినిమం 250 MB అని ఉండాలి. ఒకసారి మీరు కింగ్ రూట్ ఇన్స్టాల్ చేసుకొని ఒకసారి పెట్ చేస్తే ఆటోమేటిక్గా అదే రూట్ చేసుకుంటుంది. మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలాగే మీరు మొబైల్ బ్యాక్ రావడం కానీ ఫ్రెండ్ అలా రావడం చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అదే అవుతుంది. అదే కంప్లీట్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే మనం రూటింగ్ చేసిన తర్వాత మీకు ఈ యాప్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ యాప్ వచ్చేసి క్లాసిఫై. ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం TWRP మనం కస్టమర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా TWRP అని ఉండాలి, లేదండి వేరే యాప్స్ ఉన్నాయి కొన్ని రకాలుగా, వాటిని ఇన్స్టాల్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు చూపిస్తాను TWRP ద్వారానే మనం మన మొబైల్లో కస్టమర్స్ ఇన్స్టాల్ చేయడానికి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా మీరు ఆల్రెడీ మీ మొబైల్కి సంబంధించిన ఫైల్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు నెట్లో సెర్చ్ చేసి మీ మొబైల్ మోడల్ నెంబర్ టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు సంబంధించిన ఫైల్స్ అందులో దొరుకుతాయి. రూటింగ్ ఫైల్స్ కానీ లేదంటే TWRP కానీ ఇలాంటివి దొరుకుతాయి. మీరు దాన్ని ఇన్స్టాల్ చేసుకొని జిప్ ఫైల్ ఇన్స్టాల్ చేసుకొని, ఇలా జిప్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూస్ ఫైల్ ఉంది కదా, మనం అక్కడ ఫైల్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇన్స్టాల్ అయిన ఫైల్స్ని మనకు చూపిస్తాయి కదా. ఇందులో డౌన్లోడ్స్లో మీరు ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక్కసారి క్లిక్ చేస్తాను, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా TWRP కూడా ఇన్స్టాల్ అయిపోతుంది మీ మొబైల్లో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు రూటింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.